నమస్తే అండి, ఐవి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ తోటకూర కూర. మీరెప్పుడూ చేసే విధంగా కాకుండా తోటకూరని ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలా తోటకూరని 3 కట్టలు తీసుకున్నానండి. ఇక్కడ కాడలు అనేవి లేతగా ఉన్నాయి కనుక కాడలతో పాటు నేను ఇక్కడ తోటకూరని తీసుకున్నాను. ఒకవేళ ముదిరినట్టయితే కేవలం ఆకుల్ని మాత్రమే తీసుకోవాలి. ఇక ఈ తోటకూరని కాస్త ఎక్కువ వాటర్లో వేసి 1-2 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద 1 కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పును వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కదుపుకుంటూ ఇవి దోరగా వేయించుకోవాలండి. ఇవి కాస్త పింక్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పెసరపప్పుని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని 2 లేదా 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 రెబ్బల కరివేపాకు, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిరపకాయని కూడా తుంచి వేసుకోవాలి. ఇక వీటిని కదుపుకుంటూ దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇక ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముక్క, ఈ ఉల్లిపాయ ముక్క సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కదుపుకోవాలి. ఉల్లిపాయ అనేది ఈ విధంగా మగ్గిందంటే సరిపోతుంది, మరీ బ్రౌన్ కలర్ వచ్చేంతగా వేగక్కర్లేదు. ఇక ఇప్పుడు ఇందులో కట్ చేసిన తోటకూరని వేసేసుకోవాలండి. తోటకూరని ఇప్పుడు కట్ చేసిన తర్వాత కడగకూడదు, ముందు వాష్ చేసిన తర్వాతే ఇలా కట్ చేసుకోవాలి. ఇక ఉల్లిపాయతో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో తోటకూరని బాగా మగ్గనివ్వాలండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కదుపుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా తోటకూర కుక్ అవ్వడానికి 1-10 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇలా మగ్గిందంటే సరిపోతుంది. ఇందులో సరిపడా ఎసరు పోసుకోవాలి. కాస్త పెద్ద గ్లాసులో సగానికి వాటర్ పోసుకున్నామంటే సరిపోతుంది. ఈ పోసిన ఎసరు అనేది 60-70% వరకు ఎగిరిపోవాలి. ఇలా ఎగిరిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దాన్ని ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలి. ఇక బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుని మూత పెట్టేసి దగ్గర పడేంత వరకు ఎగరనివ్వాలండి. పెసరపప్పు వేసిన తర్వాత వాటర్ చాలా తొందరగా ఎగిరిపోతుంది. ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలి. కారం తగ్గినట్టయితే మీరు కాస్త కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో పలుకు తగులుతూ ఈ కూర చాలా రుచికరంగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.